బులుగురు గోధుమ అరటి పరోటా. ఇంత పెద్దగా ఉందంటే పేరు అనుకుంటున్నారా? చాలా సింపుల్ గా ఉంటుంది, నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బులుగురు గోధుమ అరటి పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన మెంతికూర 1 కప్పు, పుదీనా 1 కప్పు, బులుగురు గోధుమల పిండి 1 కప్పు, అరటి పిండి 1 కప్పు, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బులుగురు గోధుమ అరటి పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ఏంటి అంటే బులుగురు గోధుమల పిండి అలాగే అరటి పిండి, ఈ రెండు కూడా మనకు బయట దొరుకుతాయి కాబట్టి చక్కగా చాలా నున్నగా ఉంది. అరటి పిండి చాలా సాఫ్ట్గా అనమాట, అంటే మన మైదా పిండి ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ మైదా పిండి కాదు, అరటి పిండి. రంగు కూడా మనకు కొంచెం క్రీమిష్ కలర్లో ఉంటుంది. అలాగే బులుగురు గోధుమల పిండి ఇది కూడా మనకు బయట దొరుకుతుంది. ఈ రెండింటి కాంబినేషన్తో మనము పుదీనా, మెంతికూర, పాలకూర ఈ మూడింటిని కూడా ఉపయోగించి ఈ పరోటా తయారు చేయబోతున్నాం. పరాటా అంటే సాధారణంగా ఆలు పరాటా ఉంటుంది, మెంతి పరాటా ఉంటుంది, అంటే 2-3 ఆకుకూరలు కలిపి మరీ చేస్తున్నాం అనమాట. ఈరోజు మామూలుగా అయితే ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం కదా, ఈరోజు ఏంటి అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలను మిక్స్ చేయబోతున్నాం. అయితే బులుగురు గోధుమలు దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే బులుగురు గోధుమలతో రకరకాలు ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే దీంట్లో 12 రకాల అమినో ఆమ్లాజ్ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే మనకు మజిల్ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కండరాల బలహీనత ఉన్న వాళ్లకు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా కంటికి కూడా చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెంపొందుతుంది. అంతేకాకుండా ఇందులో జింక్, సెలీనియము, తర్వాత ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మన కడుపు నిండుగా ఉంటుంది, డైజెషన్కి కూడా ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా నేర్చేసుకోండి బులుగురు గోధుమలతో చక్కగా అరటి పరాటా. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ బౌల్లో సన్నగా తరుక్కున్న పాలకూర, సన్నగా తరుక్కున్న మెంతికూర, అలాగే పుదీనా ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ పేస్ట్ని మనం పరాటా పిండిలో వేసుకొని చక్కగా పరాటాలు చేసేసుకోవడమే. ఇలా యాస్టీస్గా కూడా వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. వేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. దీంట్లోనే మీరు పిండ్లన్నీ కలుపుకొని కూడా వేసుకోవచ్చు, అదొక దారి. కాకపోతే ఇంకా సారమంతా అందులో పట్టడానికి, ముఖ్యంగా పిల్లలు తినేటప్పుడు ఇది ఏరి అది ఏరి మనకు చిరాకు వచ్చి అలా కాకుండా చక్కగా పేస్ట్ చేసి వేసేయండి, అన్ని కలిపి తిన్నట్టుగా ఉంటుంది. మరి ముందుగా దీన్ని చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. చూసారా, ఇలా చక్కగా పుదీనా, మెంతికూర, పాలకూర ఈ మూడింటిని కూడా కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని సిద్ధం చేసేసాను. ఇది పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన గోధుమ బులుగురు గోధుమ పిండి అలాగే అరటి పిండి ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని సమపాళాల్లో చూసుకొని వేసేసుకుందాం. ముందుగా బులుగురు గోధుమ పిండి ఇందులోనే వేసేసుకుందాం. ఆ తర్వాత అరటి పిండి, ఆ తర్వాత ఇందులో కావాల్సిన పొళ్ళన్నీ కూడా వేసేసుకుందాం. మసాలా పొళ్ళు, ముందుగా కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, అలాగే పచ్చిమిరపకాయలు. పిల్లలు తింటున్నారు అంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే మధ్యలో పంటికి తగులుతుంది, కారం అంటారేమో అనుకుంటే కనుక తీసేయచ్చు. ఆ తర్వాత ఇందులో ఉప్పు, ఇంకా కావాల్సిన మసాలాలు వేసుకోవడమే అండి. సింపుల్గా చెప్పాలి అంటే ముఖ్యమైనది ఏంటి అంటే మన బులుగురు గోధుమ పిండి అలాగే అరటి పిండి ఈ రెండింటిని వాడడం అనేది ముఖ్యమైనది. మిగతా అన్ని మసాలాలు ఇంకా మన ఇష్టం. మీ దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం, కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది మనకి ఏంటంటే పసుపు అలాగే పచ్చ ఈ రెండు రంగుల్లో ఉంటుంది, ఎందుకంటే మనం పసుపు వేసుకున్నాము, అలాగే మనం ముందుగా పాలకూర పేస్ట్ అది వేసాం కదా, ఆ రంగు కూడా ఉంటుంది. ఒకసారి ముందుగా స్పూన్తో కలిపేసుకుందాం.
ఏదైనా కూడా అండి పిండి మనకు కాసేపు నానితే చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే సేమ్ థింగ్, ఇది మనము ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం చక్కగా కలిపేసుకున్నాం, ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చపాతి ఒత్తుకుని కర్రాపీట తీసుకుందాం. చేతికి నూనె రాసేసుకొని అలాగే పీటకు కూడా కాస్త నూనె రాసేసిన తర్వాత ఈ పరాటా పిండి తీసుకుందాం. అంటే మనం తీసుకునేటువంటి సైజుని బట్టి మనం చూసుకొని తీసుకోవాలి. ఇది ఒకసారి బాగా ఇలా చక్కగా రోల్ చేసేసుకుందాము. ఇలా పొడి పిండిలోకి తీసుకొని సేమ్ థింగ్ మామూలుగా మనం సాధారణంగా పరోటాలు అవి ఎలా చేసుకుంటామో అదే విధంగా అన్నమాట. ఇలా పొడి పిండిలోకి తీసుకుని ఇలా చక్కగా ఒత్తేసుకోవచ్చు. కానీ చాలా పల్చగా వస్తుందండి, ఇది చాలా చాలా పల్చగా వస్తుంది. ఈలోపు మనం పెనం కూడా వేడి చేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం వేడయ్యేలోపు ఇది పూర్తయిపోతుంది. ఇలా చక్కగా ఒత్తేసుకున్నాము. అంటే మనకి ఈ పిండి ఎలా ఉందంటే తెలుసా అండి, ఆల్మోస్ట్ ఒక మైదాపిండి ఫీల్ వస్తుంది. అంటే మనం బొబ్బట్లు చేసుకున్నప్పుడు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది పిండి, ఆ విధంగా ఉందన్నమాట. పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా పెనం మీద వేసేసుకుందాం. దీన్ని చక్కగా కాస్త నూనె వేస్తూ రెండు వైపులా కాల్చేసుకుందాం. నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం. నూనె వేసేసుకున్నాం కాబట్టి చక్కగా మనము రెండు వైపులా కాల్చేసుకుందాం. ఇలా నేను రెండు వైపులా చక్కగా దూరగా అది కొంచెం రంగు మారేదాకా పచ్చివాసన పోయేదాకా కాలుస్తూ ఉంటాను. ఇటువైపు అటువైపు చక్కగా వేయించేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే బులుగురు గోధుమ అరటి పరాటా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బులుగురు గోధుమ అరటి పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన మెంతికూర 1 కప్పు, పుదీనా 1 కప్పు, బులుగురు గోధుమల పిండి 1 కప్పు, అరటి పిండి 1 కప్పు, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బులుగురు గోధుమ అరటి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన పాలకూర, తరిగిన మెంతికూర, పుదీనా వేసి కొంచెం నీళ్లు పోసి పేస్ట్ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో బులుగురు గోధుమల పిండి, అరటి పిండి, కాస్త పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతి పీట మీద కాస్త నూనె రాసి కలిపెట్టుకున్న చపాతి ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని పీట మీద వేసి పరాటాలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వా పెట్టుకుని వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పరాటాను తవ్వా మీద వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బులుగురు గోధుమల అరటి పరాటా రెడీ.